నిజామాబాద్లో మళ్లీ ఫ్లెక్సీల కలకలం. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు. నేడు సిట్ విచారణకు అనితా రామచంద్రన్, లింగారెడ్డి. టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు. సుఖేష్ చంద్రశేఖర్ వ్యవహారంపై స్పందించిన తరుణ్ చిగ్, కేజ్రీవాల్ కేసీఆర్ బంధం బయటపడిందంటూ వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై లోకేష్ ఆరోపణలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమైన వైఎస్ఆర్సీపీ నేతలు. భూముల రీసర్వే అత్యంత ప్రాధాన్యం, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష సమీక్షలో సీఎం సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశాలు. ఏప్రిల్ 3న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై సీఎం సమీక్ష, హాజరు కానున్న ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు. ఏపీలోని రహదారులకు మహర్దశ, నేషనల్ హైవేల నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సమర్థత, కేంద్ర వార్షిక ప్రణాళికలో ఈ ఏడాది 12,130 కోట్లు మంజూరు. వికేంద్రీకరణ ఎందుకొద్దో చంద్రబాబు చెప్పాలన్న సజ్జల, 3 రాజధానులే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ. విశాఖలో ముగిసిన G20 సదస్సు, 4 రోజుల సదస్సులో పాల్గొన్న దేశ విదేశీ ప్రతినిధులు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, మరోసారి స్పష్టం చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్రంలో బీసీలకు త్వరలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అమిత్ షా హామీ ఇచ్చారన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. తెలంగాణను కేంద్రం శత్రుదేశంలా చూస్తోందన్న కేటీఆర్, రాజకీయంగా పడనందుకే ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు. తెలంగాణలో 2,235 కోట్లతో రహదారుల నిర్మాణం, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన. ప్రజలు నిర్ణయిస్తే బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు, బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామన్న జానారెడ్డి. తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షల రీషెడ్యూల్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పులు. ఖమ్మం జిల్లాలో గాలివాన భీభత్సం, పలుచోట్ల పిడుగులు, నేలవాలిన పంటలు. తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, రానున్న 2 రోజుల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో వేడుకగా ధ్వజారోహణ, బ్రహ్మోత్సవాలకు సకల దేవతలు, అష్టదిక్పాలకులకు ఆహ్వానం. టీటీడీ అగరబత్తిలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన, 7.5 ఏళ్లలో 30 కోట్ల విక్రయాలు జరిగాయన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు, రోజుకో వాహనంపై భక్తులను అనుగ్రహించనున్న ఆది దంపతులు. మోదీ సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదన్న గుజరాత్ హైకోర్టు, పిటిషన్ వేసిన కేజ్రీవాల్కు 25,000 జరిమానా. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి ఏకైక నామినేషన్, లాంఛనం కానున్న అజయ్ బంగా ఎన్నిక. బంగారు ఆభరణాలపై 6 అంకెల హెచ్యుఐడి కోడ్ తప్పనిసరి, హాల్మార్క్ లేని నగల అమ్మకంపై నిషేధం. లేఆఫ్ల వేళ ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సిఎల్ కీలక ప్రకటన, రాబోయే 2 ఏళ్లలో 1,000 నియామకాలు చేపడతామని వెల్లడి. ఐపీఎల్ సీజన్ను విజయంతో ప్రారంభించిన గుజరాత్, చెన్నైపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం.
ఘనంగా ఆరంభమైన ఐపీఎల్ 16 ఎడిషన్ ఓపెనింగ్ సెరమనీలో ఆకట్టుకున్న తమన్నా రష్మిక వేడుకల్లో టాలీవుడ్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులు